యా శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండల వాడ వెంకటేశ్వర స్వామి యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ 12 రాశుల వారికి ఎలా ఉంది జాతకం చెప్పబడుతుంది చిలకమ్మ. ఈ మే 10వ తారీఖు నుంచి కుజ మార్పులు జరగబోతుంది ఎలా ఉండబోతుందో చూద్దాం. దమ్మ చిలకమ్మ మేష రాశి వారికి ఈ మే 10వ తారీఖు నుంచి ఎలా ఉంది మంచికి తెమ్మ. మేష రాశి వారికి 10వ తారీఖు నుంచి ఎలా ఉంది చూడమ్మ. రాముడు వచ్చారండి మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి చూడండి ఖర్చు ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉందండి. ఎంత సంపాదించినా కానీ బరకత లేదండి. సంసారంలో కానీ భార్య భర్తల్లో కానీ కొట్లాటలు కానీ కిరికిరిలో కానీ చిన్న చిన్న జరుగుతుంటాయి. ఏం తొందరపడకండి. రాజకీయంలో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ టెన్షన్ పడకండి. నిదానం చేయాలి. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంటుంది. కానీ ఉరుకులు ఆడకండి. ఏదైనా కానీ పార్ట్నర్ పని ముగ్గురితో మాత్రం చేయకండి. ఇద్దరితో చేయొచ్చు మంచిగా ఉంది కానీ ముగ్గురితో మాత్రం చేయకండి. ఫ్రెండ్షిప్లో కానీ ఎక్కడైనా దోస్తాల్లో కానీ స్నేహంలో కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పని మొదలు పెట్టకండి. కానీ మీకు నలుపు వస్త్రం పడు రాదు. తొడిగిన బట్ట మాత్రం ఇతర వాళ్ళకి వేయకండి. కానీ మీరు ఏ పని చేసినా కానీ శుభంగా మంచిగా జరుగుతుంది. ఆ శివుని దయ ఉన్నది. ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టండి. మీ అనుకున్న పనులు మీకు జరుగుతుంది. ఇప్పుడు వచ్చే బరాబర 10వ తారీఖు నుంచి మీ దరిద్రం మొత్తం వెళ్ళిపోతున్నాయని చెప్తున్నానండి. శంభో శంకర హరంబర మహాదేవ.